हाई फ्रेंड्स ना पेर श्रीकांत गंगा व्यक्ति एस फ्रेंड्स इवा मैं वीडियो मैं फ्रेंड फोन एरिया नी पनी ईटम उवर ऊहिचि एवर कवर अभी नी सब्सक्रैबर्स तीन फोन फ्रेंड्स अंदे और राजावारी कोट अंदे आ राजावारी कोटा को ने इंट्रा इव जरूर फ्रेंड्स दाने चुपा की नैन राजावारी कोट को एंटर अवतना फ्रेंड्स फ्रेंड्स इवा मंच वीडियो चपबोना అందుకే ఇంత కష్టపడి కోటలోకి ఎంటర్ అయ్యి ఇంతకుముందు రాజవారి కోటనే కాకపోతే ఇప్పుడు ట్రాఫిక్గా రోడ్డు పడింది కోటల నుంచి రోడ్డు పడింది ఈ కోట నుంచి ఒక 4-5 కిలోమీటర్లు మనం లోపలికి వెళ్ళాలి అందుకే నేను ఖాళీ కోట ఎంట్రీ మాత్రమే తీసుకున్నాను ఆ తర్వాత మనం కోట లోపలికి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చెప్పేది మా ఫ్రెండ్స్ నాకు చెప్పింది ఏంటంటే నీకు ఏదైనా ఉపయోగపడుతుంది నీ సబ్స్క్రైబర్స్ ఏమైనా ఉపయోగపడుతుంది నీ వ్యూస్ నీకు చూసే వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్పాడు ఫ్రెండ్స్ అది ఏంది అని చెప్పేసి నేను కూడా ఎక్సైటింగ్గా నేను ఇక్కడికి రావడం జరిగింది ఈ రాజావారి కోటకి రావడం జరిగింది అందుకే ఆ కోట దగ్గర ఉన్న ఫ్రెండ్స్ ఇదే ఆయన చెప్పింది ఒక పిల్లరు ఆ పిల్లర్ గురించి చెప్పాడు ఆ పిల్లర్ దగ్గరికి నేను వచ్చాను ఫ్రెండ్స్ ఆ పిల్లర్లో ఏం ప్రత్యేకత ఉందని చెప్పేసి నేను మన కెమెరా పెట్టి నేను చూశాను చూడండి ఫ్రెండ్స్ మనకి ఈ యాంగిల్లో చూస్తే మాత్రం ఏం కనిపించట్లేదు కాకపోతే ఈ పిల్లర్ ఎందుకు ఉపయోగించే వాళ్ళంటే అప్పుడు రాజావారు వాళ్ళ సైనికుల్ని అక్కడ ఉండ పిల్లర్ పైన నిలబెట్టి ఎక్కడి నుంచి ఎవరు వస్తారని చెప్పి గమనించడానికి పెట్టిన ఈ పిల్లరు అప్పటి ఏమంటారో నాకు తెలీదు కాకపోతే ఇప్పుడు మాత్రం మనం పిల్లర్ అనుకుంటాం ఆ లోపలికి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ రెండు కనిపిస్తున్నాయి రెండు గుర్తులు కనిపిస్తున్నాయి ఏంటంటే అటొక్క కుండ ఇటొక్క కుండ చూడండి ఫ్రెండ్స్ అటొక్క కుండ ఇటొక్క కుండ మా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఆ కుండలో ఏముందన్నది మాత్రం మీకు తెలుసు నాకు తెలుసు నా ఛానల్ ఏముందని మీకు తెలుసు నా ఛానల్ ఎందుకు ఓపెన్ చేస్తున్నా మీకు తెలుసు నేను ఎందుకు చూపిస్తున్నాను అన్నది మాత్రం నాకు తెలుసు ఇది మాత్రం ఇది ఒక కుండ రెండు కుండలు అంటే జోడు నిధులు అంటారు ఈ జోడి ఫ్రెండ్స్ ఇంకో సైడ్ వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఎవరు ఊహించింది ఎవరు గమనించింది ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యింది ఇది ఎందుకంటే దీనిపైన అప్పట్లో సైనికులు దీనిపైనే ఉంటారు సైనికులు ఎప్పటికప్పుడు కాపలా కాస్తూ ఉంటారు అందుకని మన రాజావారు దాంట్లో ఏం పెట్టాడో మీకు తెలుసు ఫ్రెండ్స్ ఇంకా నేను చెప్పాల అవసరం లేదు ఇంకోసారి చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఇంకోసారి కూడా సేమ్ రెండు కుండలు అంటే మనకు జోడి నిధులు అంటారు అప్పట్లో మన పూర్వీకులు ఏం పెట్టినా కానీ జతగా పెట్టేవాళ్ళు అదే జత ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒక రెండు కనిపిస్తున్నాయి కాకపోతే మన రాజావారి తెలివికి మనం ఒప్పుకోవాలి ఎవ్వరు కూడా ఇంతవరకు ఏ కిల్లాలో కూడా ఎక్స్పెక్ట్ చేయండి ఊహించని విషయం ఏంటంటే ఈ పిల్లర్లో రాజావారు గుప్త నిధులు దాచిన విషయం చూడండి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మేము వెళ్ళే వరకు లేదు ఎందుకంటే మన జనరేషన్ చాలా ముందుకు వచ్చింది అంతకుముందు ఎవరు తీశారో ఎవరు చేశారో మనకు తెలీదు కాకపోతే మా ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి నీకు పనికి వస్తుంది ఈ వీడియో అని చెప్పినప్పుడు సరే అని చెప్పేసి నేను కష్టపడి ఈ లొకేషన్కి వచ్చాను ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్స్ ఇది జోడి కుండలు గుప్త నిధులు అటు సైడు కానీ ఇటు సైడు అంటే పిల్లర్ రౌండ్గా పెట్టి మన రాజావారు దానిపైన సైనికులు ఉండేవారు అంటే సైనికులకు అనుమానం రాకుండా చూసే వాళ్ళకి అనుమానం రాకుండా ఇప్పటికీ ఎవ్వరు కూడా పబ్లిక్ కూడా అనుమానం రాకుండా దాచిందే ఈయనది కాలక్రమేణా మన జనరేషన్ మారిన కొద్దీ ఎవరు తీసిన నాకు తెలియదు కానీ కాకపోతే మనకు తెలిసింది ఏంటంటే మనం ఊహించని చోట మనం గమనించని చోట మనం ఈజీగా తీసేసిన చోట ఇలాంటి నిధులు ఉంటాయని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయాలి ఎందుకంటే ఇలాంటి చోట్ల మనం సింపుల్గా తీసి పడేసిన చోటే ఉంటాయని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయాలి దీన్ని ఒక రోడ్డు వెల్డింగ్లోకి వచ్చింది ఆ పిల్లరు కాకపోతే అయినా కానీ ఆ పిల్లర్లో అలాంటి విషయాలు ఉన్నాయి అంటే మన పూర్వీకులు ఎలా ఆలోచించారో అని చెప్పడానికి నిదర్శనం మాత్రమే నేను చేసే ఈ వీడియో మన పూర్వీకుల ఆలోచనలు ఎలా ఉన్నాయి మన జనరేషన్ కంటే మన పూర్వీకుల ఆలోచనలు ఎలా ఉన్నాయి అని చెప్పడానికి మాత్రమే చేసిన ఈ వీడియో ఫ్రెండ్స్ కాకపోతే దేన్ని మాత్రం చీప్గా తీసి పడేయద్దు దేన్ని మాత్రం
మామూలుగా వదిలేదు. ప్రతి ఒక్క దాంట్లో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ మట్టిలోంచి మాణిక్యం పుడుతుంది అన్నట్లు ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక ప్రతి దాంట్లో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి మాత్రం నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు ఒక్క బటన్ సబ్స్క్రైబ్ నొక్కితే నాకు మోటివేషన్ నాకు నాకు సపోర్టింగ్ నాకంటూ ఇందరు ఉన్నారని చెప్పేసి నేను దాని గురించి నేను ఎంతవరకైనా నేను తగ్గించగలుగుతాను, ఎంతవరకైనా చేయగలుగుతాను, వీడియోలు చేయగలుగుతాను ఫ్రెండ్స్. అందుకే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఒక్క బటన్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్, నేను ఏదైనా చేయగలుగుతాను మీకు, మీ ముందుకు ఇలాంటి ఎన్నో విషయాలు చెప్పగలుగుతాను ఫ్రెండ్స్. ఇంత సింపుల్గా ఇంత ఈజీగా మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్, నేను చేయడానికి చాలా కష్టంగా ఉంది, చాలా ఖర్చు అవుతుంది, నేను చేసే పని వేరు, మీకు చూపించేది వేరు ఫ్రెండ్స్, దానికి నాకు చాలా కష్టమవుతుంది. కాకపోతే నా కష్టానికి ప్రతిఫలంగా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, నాకు మోటివేషన్గా ఉంటుంది, నాకు సపోర్టింగ్గా ఉంటుంది. మీ సపోర్టింగ్ బట్టి నేను కూడా ఇంకా మంచి మంచి వీడియోలు ఈ కోటలకేంది ఇంకా ఏ కోటలకన్నా వెళ్ళి మీకు మంచి మంచి వీడియోలు చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పటికి మనం అనుకుంటున్నది ఏంటంటే మనం ఇంతవరకు ఊహించింది, మనం గమనించింది, మనం ఈజీగా తీసి పడేసే దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రతి ఒక్క నిధి ఉందని మనం గమనించుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నాకు సపోర్టింగ్ అండి ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.